విజయనగరం జిల్లా గవరపకోట మండల కేంద్రంలో వైఎస్ఎస్సీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు శృంగవరపకోట నియోజకవర్గం పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పైన, జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలపైన అనిచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు దేవిగుడి జంక్షన్ లో దిష్టుబొమ్మను దగ్ధం చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రసంగించిన చోట పసుపు నీరుతో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో పాటు మండలంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.